రుక్తసరణలో ఇప్పుడు ఉమ్మడి జా గురించి మనం మాట్లాడుకుందాం. ఉమ్మడి జా అంటే ఫస్ట్ టూ సర్కిల్స్ తీసుకుందాం. ఇది సర్కిల్, ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్. ఇది ఎస్ ఈక్వల్ టు జీరో అనుకుంటాం, ఇది ఎస్ డాష్ ఈక్వల్ టు జీరో అనుకుంటాం. దీని సెంటర్ వచ్చేసరికి సి వన్, దీని సెంటర్ వచ్చేసరికి సి టూ అవుతుంది. ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్. దీనికి ఇక్కడ ఒక పి అనే పాయింట్ ఉంటుంది, ఇది ఇది క్యూ అనుకుంటాం. ఎందుకంటే ఈ రెండు ఇక్కడ ఒకదానికొకటి ఖండించుకున్నాయి. ఈ పి అనే పాయింట్ దగ్గర ఇక్కడ ఒక చోటని ఖండించుకుంది, ఇక్కడ ఒక చోటని ఖండించుకుంది. ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ ఈ పైనుంచి పి పాయింట్ నుంచి క్యూ వరకు, పి నుంచి క్యూ వరకు ఎక్కడైతే టచ్ చేస్తూ వస్తుందో ఇట్లా, దీన్ని ఒక స్ట్రైట్ లైన్, ఒక స్ట్రైట్ లైన్ టూ సర్కిల్స్ని ఒకే చోటన ఎక్కడైతే టచ్ చేస్తూ వస్తుందో దీన్ని ఉమ్మడి జా అంటారు. అంటే రెండిటికి కలిపి ఉంటుంది. ఇది టూ సర్కిల్స్ తీసుకున్నాము, దీనికి టచింగ్ పాయింట్ ఎక్కడ పి, ఇది దీని పాయింట్ క్యూ అనుకున్నాం. ఒక స్ట్రైట్ లైన్ అంటే ఈ స్ట్రైట్ లైన్ మనం ఏమంటామంటే రుక్త స్పర్శరేఖ అంటాము. ఈ స్ట్రైట్ లైన్ని, ఈ రుక్త స్పర్శరేఖ ఎక్కడైతే పి అనే పాయింట్ దగ్గర, క్యూ అనే పాయింట్ దగ్గర రెండు సర్కిల్ని టచ్ చేస్తూ వస్తుందో దీన్ని ఉమ్మడి జా అంటాము. అదేవిధంగా ఉమ్మడి స్పర్శరేఖ అని కూడా ఒకటి ఉంది. ఉమ్మడి స్పర్శరేఖ ఇప్పుడు ఫస్ట్ టూ సర్కిల్స్ తీసుకుందాం. ఇది ఎస్ ఈక్వల్ టు జీరో అనుకుంటాం, దీని సెంటర్ వచ్చేసరికి సి వన్ అవుతుంది. అది సేమ్ ఇక్కడ ఏంటి, టూ సర్కిల్స్ ఖండించుకున్నాయి ఒకదానికి ఒకటి, పాయింట్ పి పాయింట్ క్యూ. ఇక్కడ ఏంటంటే జస్ట్ టచ్ అవుతుంది, అంటే లిటిల్ ఒకదానికొకటి స్పర్శించుకుంటున్నాయి, ఏంటి టచ్ అయింది. ఇప్పుడు ఈ ఇక్కడ ఇది పాయింట్ పి అనుకుంటాం, మనకి దీనిలో ఏంటి టూ పాయింట్స్ వస్తుంది, ఒక పాయింట్ పి వస్తుంది ఇంకో పాయింట్ క్యూ వస్తుంది. కానీ దీనిలో వన్ పాయింటే ఉంటుంది, ఎందుకని ఒకదానికొకటి ఓన్లీ ఇట్లా టచ్ అవుతుంది కాబట్టి ఒక పాయింటే వస్తుంది. ఇదేంటి టోటల్గా ఒకదానికొకటి ఖండించుకుంటాయి, సో టూ పాయింట్స్ వస్తుంది. ఇది ఒక పాయింటే కాబట్టి దీనికి కూడా రుక్త స్పర్శరేఖ దీ మధ్య నుంచి వస్తే కనుక దాన్ని ఏమంటారు, ఉమ్మడి స్పర్శరేఖ అంటారు. అంటే ఈ రెండింటికి కలిపి ఒకటే స్పర్శరేఖ ఉన్నట్లు లేక మనకి, ఇది దీన్ని మనం ఉమ్మడి స్పర్శరేఖ అంటాం. దీనిలో ఏంటి ఉమ్మడి జా అంటే టూ సర్కిల్స్, దీనిలో ఏంటి ఇదే డయాగ్రాము, ఉమ్మడి స్పర్శరేఖలు ఇదే డయాగ్రామ్. ఇంకో విధంగా కూడా మనం డ్రా చేయొచ్చు. అదే ఎట్లా, ఇది ఒక సర్కిల్ తీసుకుంటాం, ఇది ఎస్ అనుకుంటాం. యాజ్ సేమ్ ఇక్కడ ఏంటి లిటిల్ బిట్ కొద్దిగా మాత్రమే టచ్ అవుతుంది, దాన్ని మనం ఎట్లా తీసుకుంటాం, ఇది ఇది ఒక సర్కిల్, ఇది ఎస్ అనుకుంటాము, ఇది ఎస్ డాష్ ఈక్వల్ టు జీరో అనుకుంటాం. ఈ టూ సర్కిల్స్, ఈ టూ సర్కిల్స్ అయితే ఇక్కడ మాత్రమే కొంచెం టచ్ అయింది. ఇప్పుడు ఒక రుక్త స్పర్శరేఖ ఇక్కడ నుంచి ఇట్లా డ్రా చేసుకుంటే ఇది ఉమ్మడి స్పర్శరేఖ అవుతుంది. దీనికి వేరియేషన్ అనేది ఒక పాయింట్ ఒకటే వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ టూ పాయింట్స్ దగ్గర కనెక్ట్ అవుతుంది, ఇక్కడ ఒక పాయింట్ దగ్గర మనం అది కలుపుతాము. అంటే ఇప్పుడు దీని మీద కొన్ని సమ్స్ ఉన్నాయి, దాని గురించి మనం మాట్లాడుకుందాం.